వెల్కమ్ టు టీవీ 50 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పేరు నాని. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ బంగ గీతా విశ్వరాజ్ పూలమాలలు వేసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం. రాష్ట్ర వైద్య రంగం పురోగించడం తెలంగాణకు గర్వకారణం. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు. శుభ్మన్ గిల్ సూపర్ సెంచర్ వృద్ధ. ఇది మీరిన మార్పులే రోహిత్ శర్మను దెబ్బ. వరుసగా 7వ నెలలను చీనా బాధలను కొనసాగిన భారత ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86% తగ్గుదల. మచిలీపట్నంలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలను సీఎం జగన్ వర్చువల్ గా ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జి మంత్రి రోజా, స్థానిక ఎమ్మెల్యే పేరు నాని, అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, పామారు ఎమ్మెల్యే కైల అనిల్ కుమార్, జిల్లా కలెక్టర్ రాజాభాయ్ హాజరయ్యారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులు 550 కోట్లతో మెడికల్ కాలేజ్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. మొత్తం 150 మెడికల్ సీట్లకు గాను ఇప్పటికే 130 సీట్లు భర్తీ అయ్యాయి. 27 మార్కులు అంటే 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీకి అర్థమేంటి? అంటే మాట చెప్పటం, శంకుస్థాపన చేయటం, ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా జగన్ నేను చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది. 14 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏంటి తగలేను? 5 ఏళ్ళు 4 ఏళ్ళు చాలు కదా, ఏంటి? ఎవరికి శాశ్వతం కాదు పదవి అనేది, ఎవరైనా ఎప్పటికప్పుడు మాజీ అవ్వాల్సిందే. కానీ ఉన్నప్పుడు ఏం చేశాం? 10 మందికి గుండెల్లో నిలిచేట్టుగా చేశామా? ఈ రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా, చరిత్రలో మంచిగా మన గురించి ఒక్క మాట అన్నా ఉండేట్టుగా బతికామా అనేది జగన్ చూసి నేర్చుకోవాలి. ఎవడైనా రాజశేఖర రెడ్డి గారు ఒక అడిగేస్తే నేను మా నాన్నని చూసి బతకాలనుకుంటున్నాను, మా నాన్న ఒక అడిగేస్తే నేను 2 అడుగులు వేయాలని చెప్పి అనుకున్నాడు, 2 కాదు ఇవాళ 4-5 అడుగులు వేసిన పరిస్థితి. ఎవరున్నారు? ఏం చెప్పగలను? మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చిన్నోడైపోయాడు నాకన్నా. లేకపోతే 2 కాళ్ళకి నమస్కారం, పాదాభివందనం. ఈ ఊరిని ఇంత గుండెల్లో బందర్కి యూనివర్సిటీ ఇచ్చా అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చాడు. సగం గ్రామాలకి దాదాపుగా 17 నుంచి 18 గ్రామాలకి తాగుతాకి గుక్కడి నీళ్లు కావాలంటే మంచినీళ్ళు ఇచ్చిన వాడు రాజశేఖర రెడ్డి. ఈ బందర్ నియోజకవర్గంలో సముద్రం పక్కన గ్రామాలకి 17 గ్రామాలకి నీళ్లు ఇచ్చిన వాడు రాజశేఖర రెడ్డి గారు. ఇళ్ల స్థలాలు కావాలంటే 25,000 మందికి ఇల్లు లేని నిరుపేదలకి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి నమస్కారం. బాబు, ఆ విజయమ్మ గారి కన్నా వేళ విశేషం. ఇంతమంది గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూమి మీద బతికున్నంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బంగారు అక్షరాలతో చరిత్రలో మాత్రం ఒక పేజీ మాత్రం ఉంటది. ఇది చాలు. అటువంటి నాయకత్వంలో నేను ఈవిడ ఈయన అందరం ఆ జెండా మోసినందుకు కాలరెడ్డి తిరుగుతాం, చచ్చే వరకు కూడా గర్వంగా బతుకుతాం. అక్రమ అరెస్టు కాబట్టిన తేదే అధినేత నారా చంద్రబాబు నాయుడికి మద్దతుగా మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న సామూహిక రీల నిరాహార దీక్షకు మద్దతుగా విచ్చేసిన కృష్ణా జిల్లా జనసేన పార్టీ బండిరెడ్డి రామకృష్ణని, మచిలీపట్నం ఇన్ఛార్జి బండి రామకృష్ణని, కొరియర్ సీనుని, చిలుమకుర్తి పృథ్వీ ప్రసన్నని, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలను సాదరంగా స్వాగతం పలికిన మాజీ మంత్రి వర్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర. మరి నాయకులందరికీ శివ గారు బీసీ విభాగం అధ్యక్షుడు, ఇప్పుడు మరి అందరికి కూడా మరి మన అధ్యక్షురాలు కూడా వచ్చారు, పార్లమెంట్ అధ్యక్షురాలు
తలసరిత సోమనాత్ గారు పెద్దలకి శాస్త్రి గారికి నిశ్చయంగా ధన్యవాదాలు. కూర్చోబెడుతున్నారు సార్. మరి తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సరస్వతి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మన అందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారిని అసలు పైన చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడో చోట ఫిక్స్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద ఎంక్వైరీ చేయాలి. దానికోసం దాదాపు 36 సబ్ కమిటీలు వేయడం జరిగింది. ఆయన పోలవరం మీద ఒక కమిటీ, రాజధాని మీద ఒక కమిటీ, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఇలా చెప్పాలంటే చాలా కమిటీలు వేశాడు. ఎక్కడా కూడా ఆయన యేసువంత కూడా ఆయన మీద తప్పు చూపించడానికి అవకాశం లేకుండా పోయింది. ఇంకా భయపెగించినటువంటి కొంతమంది అధికారులు పెట్టుకునే సిఐడి అనే ఒక మరి ఉన్నటువంటి సంస్థని తన జేబు సంస్థగా చేసుకోవాలని చెప్పి భావించి, ఎందుకంటే లక్ష కోట్లు దండుకుని తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల అవినీతి చేశాడు, ఆర్థిక ఉగ్రవాదం అని చెప్పి స్వయంగా సిబిఐ కోర్టు చెప్పింది. అదేవిధంగా ఈడీ చెప్పింది కోర్టు కేసులు ఎదుర్కొంటా ఉన్నాడు. ప్రతి శుక్రవారం కోర్టులో ఇవాళ ఎగ్గొట్టి బెయిల్ మీద తిరుగుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, ఇవాళ బురదలో కూరుకున్నటువంటి పంది ఆ బురద అందరికీ అంటించాలని ఏ రకంగా ప్రయత్నిస్తుందో అదే బురద అంటించాలని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రయత్నం చేసి 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 చివరికి సంబంధం లేనటువంటి ఒక కేసులో ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు లేవు. ముఖ్యంగా మన వాళ్ళు బయటకు వెళ్ళిన స్కిల్స్ లేని కారణంగా, ఎందుకంటే డబ్బున్నాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్ లో ఇన్స్టిట్యూట్ లో చేరి కొన్ని స్కిల్స్ నేర్చుకుని వాళ్ళు విదేశాలకు వెళ్ళి లక్షల జీతాలు సంపాదిస్తున్నారు. కానీ పేద కుటుంబం నుంచినట్టు వచ్చినటువంటి వ్యక్తులకి ఆ డబ్బులు లేక వారు ఇంజనీరింగ్ పూర్తి చేసుకున్న తర్వాత స్కిల్స్ లేక అక్కడికి వెళ్ళి అటెండర్లు గానో లేదంటే రిసెప్షనిస్ట్లు గానో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నారు, వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇస్తే రేపు రాష్ట్ర విభజన జరిగింది కొత్త పరిశ్రమలు వస్తే మన వాళ్ళకి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ వచ్చనే ఒక ఆలోచన చేస్తే దానికోసం స్కిల్ డెవలప్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేసి గణపతి నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి పెద్దాపురం డివిజన్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాలని, లేకుంటే చర్యలు తప్పవని పెద్దాపురం డీఎస్పీ లతాకుమార్ హెచ్చరించారు. పెద్దాపురం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో లతాకుమారి మాట్లాడుతూ గణపతి మండపాల నిర్వాహకులు పూర్తి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు సమర్పించి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. మండపాల వద్ద భద్రత ఏర్పాటు పటిష్టంగా నిర్వహించాలని, నిమజ్జనం సమయంలో సంబంధిత అధికారులు ఏర్పాటు చేసిన నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే చేయాలని లతాకుమారి ఆదేశించారు. లాస్ట్ టైం మనకి ఈ నిమజ్జనం సందర్భంగా ఒక నలుగురు చనిపోవడం జరిగింది. సో ఈ అటువంటి వాటిని దృష్టిలో పెట్టుకుని మన ఆర్డీఓ పెద్దాపురం గారు, అట్ ద సేమ్ టైం సామర్లకోట లిమిట్స్ ఉన్నటువంటి ఆర్డీఓ కాకినాడ గారు కూడా అవసరమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి పోలీసు వారు తమ యొక్క అన్ని సహాయ సహకారాలు అన్ని కూడా అందిస్తారు. క్రేన్స్ అయినా లేకపోతే బారికేడింగ్ లైట్స్ ఇవన్నీ కూడా గజీతగాలు వీరందరినీ కూడాను మన రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క సంయుక్తంగా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎక్కడైతే మనకి బార్కేడింగ్ లైట్ క్రేన్స్ ఉంటాయో అదే విధంగా మనకి తొండంగి లాంటి లిమిట్స్ లో సముద్ర ప్రాంతం కాబట్టి అక్కడ నిర్దేశించిన ప్రదేశాల్లో మాత్రమే మన నిమజ్జనం అనేది చేయాల్సి మేడం గారు. ఇప్పుడు విగ్రహాలకి లిమిట్ ఏమైనా ఉందండి, అంటే ఎంత హైట్ ఉండాలి, ఫలానా ప్లేస్ లో పెట్టాలి అన్న లిమిట్ లిమిట్ అనేది అక్కడ ఉండేటటువంటి ఎలక్ట్రికల్ లైన్ వెళ్తుంది అనుకోండి, ఆ లిమిట్ దాటి మనం పెట్టడానికి అయితే ఉండదు కదా. సో బేస్డ్ ఆన్ సిచ్యువేషన్ అక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం ఆ యొక్క ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇబ్బందికరంగా లేకుండా ఆ యొక్క ఈ విద్యుత్తు లేదా ఇతర సంబంధించినటువంటి దేనికి కూడా అంతరాయం లేకుండా ఎత్తులు అయితే ఉంటాయి. మనకేమి నిర్దేశించినటువంటి ఎత్తులు అయితే ఏం లేదు, పరిస్థితులకు అనుగుణంగా ఎత్తులు నిర్వహించడం జరుగుతుంది. నుంచి ముందుగానే డేట్ తీసుకుంటాం, కొంతమంది 3 రోజుల నుంచి స్టార్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే బట్ ఏంటంటే మనకి ప్రేయర్ గా ఇంటిమేషన్ ఇస్తే వాళ్ళు ఎక్కడైతే నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశం అనువైగా ఉందా లేదా అనేది ముందు మన యొక్క డిపార్ట్మెంట్ వద్ద నిర్ధారించబడుతుంది. అది లేదు అంటే మనం చెప్తాం, అది బాగుంది అనుకుంటే నిమజ్జనం అయ్యే టైం కదా మా యొక్క ఫోర్స్ అక్కడ ఉంటుంది, మా యొక్క అండర్లోనే నిమజ్జనం అనేది జరుగుతుంది. దానికి ఏమి మేము లిమిటేషన్స్ పెట్టలేదు. ఎప్పుడంటే అప్పుడు ముందుగా మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం కాబట్టి ఆ టైం కదా మేము ఉంటాం. బట్ మా స్పందన కోసం మాత్రం వైట్ పబ్లిసిటీ అంటే యాజ్ యూజువల్ గా కాకినాడ వెళ్ళిపోతే పాపం అసలు ఇబ్బంది పడతారు. అది మాత్రం అన్ని గ్రూప్స్ గా ఎస్
టీపీసీసీ ఉపాధ్యక్షులు పట్లోల సంజీవరెడ్డి నెల 17వ తేదీనాడు తుక్కగూడలు నిర్వహించి కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నారాయణకేడ్ వర్గానికి చెందిన నిరుద్యోగ యువతి యువకులు రైతులు ఉద్యోగస్తులు జయప్రదం చేయాలని విలేకరుల సమావేశంలో సంజీవరెడ్డి తెలిపారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు సకల జనులు విద్యార్థులు నిరుద్యోగులు రైతులు అన్ని వర్గాల వారు ఏదైతే సమ్మె చేసి చేయడం వలన సోనియా గాంధీ గారు స్పందించి పార్లమెంట్లో బిల్ పాస్ చేసి మనకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారు రేపు 17వ తేదీ రోజు తుక్కుగూడలో ఉన్న గ్రౌండ్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ బహిరంగ సభకు మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారే కాకుండా మన ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరియు ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు తర్వాత ప్రియాంక గాంధీ గారు ఇంకా సిడబ్ల్యూసీ మెంబర్స్ తర్వాత జాతీయ స్థాయి కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా అట్లాంటి సభకు రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మనకు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి సభ సక్సెస్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ కార్యకర్తలందరూ నడుము బిగించి ఎక్కువ సంఖ్యలో జన సమీకరణ చేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగిరేసే విధంగా సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున విద్యార్థులు నిరుద్యోగులు యువకులు అన్ని వర్గాల వారికి నేను మనవి చేసుకుంటాను. సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన సీఎం కేసీఆర్ సర్కారు మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది అని రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ విద్యార్థుల సంక్షేమానికి పాటుపడుతున్న ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు విద్యార్థుల సంక్షేమం దిశగా మరో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ద్వారా విద్యార్థులకు చక్కని బోధనతో పాటు మంచి పోషకాహారం అందించే దిశగా ప్రభుత్వం పథకాన్ని అమలు చేయనుందని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్, నియోజకవర్గ పరిశీలకులు కుడుపూడి భరత్లకు, గ్రామ సర్పంచ్ బిచెట్టి అప్పలరాజు, జెడ్పీటీసీ నీరుగొండ రామకుమారి సత్యనారాయణ పూలమాల వేసి పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. ఎరవరం గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం రెండును ఎంపీ వంగ గీత విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. కెమెరామెన్
కళ్యాణ దుర్గం తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి మాతరేని ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో పలువురు తెదేప నాయకులు కార్యకర్తలు పాల్గొని పురాతన కోట పట్టాభిరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 101 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడును వెంటనే విడుదల చేయాలని ప్రకటనలు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెదేప ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎనగట్టారు. దార్శనికుడు భవిష్యత్ తరాలకు ఫలాలను అందించే విధంగా నిరంతరం ఆలోచించే వ్యక్తిని అనాలోచితంగా ఇలా అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గతంలో మనం పురాణాల ద్వారా రాముని పాలనను విన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టి రామారావు గారి పాలన, దేవుని పాలన చూశాం. ఆ తర్వాత చంద్రన్న పాలన చూశాం. చంద్రన్న రాత్రి పగలు కష్టపడి రోజు 18 గంటలు కష్టపడి మన ప్రాంతం కోసం, మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం పనిచేసినటువంటి చంద్రన్న పాలన చూశాం. ఈరోజు సైకో పాలన చూస్తున్నాం. ఈ సైకో ప్రజల కోసం అనునిత్యం పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ తప్పు చేయకపోయినా కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి మనం వారం రోజుల నుంచి చూస్తున్నాం. ఈరోజు దొంగలు, దోపిడీదారులు రాజ్యాలు వెళ్తే ప్రజాస్వామ్యవాదులు, మంచి వాళ్ళంతా జైల్లో ఉంటారనడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నిదర్శనం అనేది స్పష్టంగా తెలుస్తోంది. అందుకోసం గతంలో పరిపాలన చేసినటువంటి రాముని రాజ్యంలో పట్టాభిరామస్వామి దేవాలయానికి వచ్చి ఈరోజు మీలాగే చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉండే అతన్ని జైల్లో పెట్టారు. అందుకోసం ఆ దేవుణ్ణి పట్టాభిరామస్వామి దేవాలయానికి వచ్చి ఆ దేవుణ్ణి ప్రార్థించి చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఇవ్వాలని, అదేవిధంగా కడిగిన ముత్యంలో బయటికి రావాలని చెప్పి కళ్యాణ దుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున మేమంతా పూజా కార్యక్రమాలు చేసి 101 టెంకాయలు కోదండరామస్వామికి, పట్టాభిరామస్వామికి 101 టెంకాయలు కొట్టి మేము ఘనంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటికి రావాలని చెప్పి దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా కంటిన్యూగా పోరాటం కూడా చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కడిగిన ముత్యంలా బయటకు వస్తారనడంలో ఎటువంటి సందేహం లేదని సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు పట్టాభిరామస్వామి దేవునికి మేము ఒకటే మొక్కుకోవడం, మా ప్రాంతం, మా కుటుంబాలు, మా భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు బయటికి రావాలి, చంద్రబాబు నాయుడు గారి పాలన రావాలి, ఆ విధంగా వచ్చి రావాలి అని చెప్పి ఆ రాముణ్ణి మెమ్ముకోవడం జరిగింది. బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ఓదెలు, మంచిర్యాల జడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి హైదరాబాద్లో కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రైట్ సైడ్, రైట్ సైడ్, రైట్, ఇటు చూడు, ఇటు చూడు, నరేజానా, ఇటు చూడు, ఓ నరేజానా. పరిపాలనలో మహిళలకు ప్రముఖ స్థానం కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నామినేటెడ్ పోస్టులు, ఇతర పోస్టులలో 50% రిజర్వేషన్ కల్పించారని ఎంపీ అనురాధ, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. కొత్తపేట మండలం బిల్లకూరు గ్రామంలో ఓఎన్జీసీ సౌజన్యంతో యంగ్ హెల్పింగ్ హ్యాండ్స్ పి సుశీల ఆధ్వర్యంలో 50 మంది పేద నిరుద్యోగ మహిళలకు 2 నెలల పాటు టైలరింగ్లో ఉచిత శిక్షణ అందించి అనంతరం ఉచితంగా కుట్టు మిషన్లు, టైలరింగ్ కిట్లు, స్టూళ్లను ఓఎన్జీసీ రాజమండ్రి ఎస్ఐటి ఈడీ అమిత్, చింత అనురాధ, చిర్ల జగ్గిరెడ్డి అందజేశారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మీ గ్రామ ప్రజలు, సర్పంచ్ గారు, లక్ష్మీపతి గారు, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్పంచుకున్నటువంటి మన ఎంపీ గారు అనురాధ గారు, అలాగే ఆయిల్ న్యాచురల్ గ్యాస్ పార్లమెంటరీ కమిటీ మెంబర్గా ఉన్నటువంటి అనురాధ గారు, అట్లాగే ఈడీ గారు అమిత్ నారాయణ గారు, ఓఎన్జీసీ ఈడీగా ఉన్నటువంటి అమిత్ నారాయణ గారు, ఉడా చైర్మన్ అమలాపురం, అడా చైర్మన్ అమడా చైర్మన్ గోల్లపల్లి డేవిడ్ రాజు గారు, అలాగే మార్కారి గంగాధరరావు గారు, ఎంపీపీ గారు, జెడ్పీడీసీ ఉన్నటువంటి రమాదేవి గారు, ఎంపీడీసీ సభ్యులు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, వేదిక ముందున్నటువంటి కార్యకర్త సోదరులు, మహిళా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం
మరి ముఖ్యంగా సుశీల గారు ఒక ఎన్జీఓగా ఉండి మరి ఓఎన్జీసీ నుంచి కొంతమందిని ఎంకరేజ్ చేయాలా, తద్వారా మహిళలందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఉండే విధంగా వారందరినీ కూడా ఆర్థిక పరిపుష్టి కలిగే విధంగా వారికి ఈ మిషన్లో శిక్షణ కార్యక్రమాన్ని ఇచ్చి తద్వారా వారందరికీ కూడా ఓఎన్జీసీ ద్వారా సుమారు 7 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇవాళ మిషన్స్ అన్ని మీకు ఇచ్చినట్లయితే మీరు ఆర్థికంగా నిలదొక్కోగలుగుతున్నట్టు ఉద్దేశంతో ఓఎన్జీసీ సంస్థ సహకరిస్తూ ఉంది. ఆ కార్యక్రమాన్ని గతంలో అనేక గ్రామాల్లో మన నియోజకవర్గంలో చేసుకుని ఉన్నాం. ఈరోజు మరి మా నాన్నగారికి అత్యంత ఇష్టమైనటువంటి గ్రామం బెల్లగూరు గ్రామంలో కూడా ఈ మంచి కార్యక్రమాన్ని మనం తలపెట్టుకోగలిగాం. కానీ వాస్తవంగా ఉన్న విషయం ఏంటంటే మరి మిగిలిన ఓఎన్జీసీ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు కనుక ఏదైతే ఈ గ్రామం నుంచి మొట్టమొదటి ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీ ఉంటే ఆమెని ప్రసవానికి తీసుకెళ్ళాల్సిన సమయంలో 4 కోళ్లు మంచం తిరగేసి 4 కోళ్లు భుజల పుక్క స్కందాల పై పెట్టుకుని తీసుకెళ్లి హాస్పిటల్లో తీసుకెళ్లే పరిస్థితి ఊళ్ళో ఉండేది. అప్పట్లో మొట్టమొదటి రోడ్డు ఈ గ్రామం నుంచి ఇంకా వీరందరూ మన ఈయన ఒకటి కలరైతే తెలియట్లేదు కానీ అసలుడే మా లక్ష్మీపతి గారు మా నాన్నగారి టైంలో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి మొట్టమొదటి రోడ్డు ఇక్కడికి ప్రతిపాదించారు. దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ఎస్సీబీసీ పీపుల్ ఆర్ డామినేటింగ్ అండ్ ఆల్సో బ్యాక్వర్డ్ సో దిస్ ఇయర్ అటు మీ పీపుల్ అటు కీప్ ఇట్ ఇన్ మైండ్. ఇంచేదంటే ఈ గ్రామంలో మీరు ఏదైతే ఒక ఓఎన్జీసీ ప్లాంట్ పెట్టి మీరు ఒక మాటలో తెలియజేశారు ఏమని ఇక్కడ ఒక నెలకు వచ్చి మాకు 3 కోట్ల లాస్ వస్తుంది, ఇక్కడ నుంచి పాసర్ల కూడా లింక్ కలిపితే గవర్నమెంట్ వచ్చే డబ్బు 3 కోట్లు పోతుందనే మాట మీరు చెప్పారు. కానీ ఇప్పటి వరకు మీ యాక్టివిటీ జరిగినటువంటి దాంట్లో మీరు అందులో 0.01% కూడా ఈ గ్రామంలో ఖర్చు పెట్టకపోయినా ఈ గ్రామం వల్ల మంచోళ్ళు కనుక ఈ గ్రామంలో రైతు సోదరుల మంచోళ్ళు కనుక ఓఎన్జీసీ కార్యక్రమాలు నడుస్తుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే గ్రామంలో ఇవాళ మీరు చెప్పినా మేము చెప్పినా మనందరం కూడా రైతు బిడ్డలమే. ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు సుమారు 25 ఎకరాల్లో వారి యొక్క కొబ్బరి చెట్లు మొత్తం కూడా నాశనం అయిపోయే పరిస్థితి వస్తుంటే దాని మీద ఉన్నటువంటి నందరనాథని నన్ను కలిస్తే సాక్షాత్ ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనకి రిప్రజెంట్ ఇచ్చి ఆయన చేత ఎన్ఆర్ చేయించి టీమ్ ఆఫ్ సైంటిస్ట్ ఆఫ్ కేవియర్ అండ్ అల్టిమేట్లీ గివింగ్ ద రిపోర్ట్ టు పే ద కాంపెన్సేషన్. దాన్ని మన వాళ్ళ ఇప్పటికి కూడా 1 రూపాయి కూడా ఇంతవరకు పే చేయలేదు. దాని మీద 2-3 సార్లు సభలు జరిగాయి, మీటింగ్లు జరిగాయి, 2-3 సార్లు మీటింగ్లు జరిగాయి. మీటింగ్లు మీ అందరూ వచ్చాం, మీరు వచ్చారు, మీరు కూడా అటెండ్ అయ్యారు. సైంటిస్ట్ వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్ మీద మీరు ఆ కాంపెన్సేషన్ పే చేయాలి లిబరల్ గా. మరి మీరు దీని వల్లే వచ్చిందో చెప్పండి అంటే మాకు లేదు, కానీ మీ ప్లాంట్ పక్కన ఉండడం వల్ల మరి ఆ యొక్క చెట్లు చనిపోయాయి. ఆ చెట్లన్నీ కూడా ఎట్లా ఉన్నాయో మీ దగ్గర ఉంది రిపోర్ట్, ఒకసారి ఆ రిపోర్ట్ కూడా మీకు అందరికి ఇస్తాం. కొంత లిబరల్ గా మనం రైతులు ఆదుకునే కార్యక్రమం చేయాలి. ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూ వైద్యాన్ని పేదలకు అతి చేరువలోకి తెస్తూ తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏటా 10,000 మంది వైద్యులను తయారు చేసే స్థాయికి చేరుకుని భారతదేశ వైద్యరంగ చరిత్రలోనే విప్లవాన్ని సృష్టిస్తున్నదని, దేశానికి ఆదర్శంగా రాష్ట్ర వైద్యరంగం పురోగమించడం తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తెలిపారు. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మరొక 8 కళాశాలలు నూతనంగా ప్రారంభం కాబోతుంది. దాని క్యాబినెట్ ఆల్రెడీ ఆమోదం ఇచ్చింది. దాని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని వాటి మనం ప్రారంభించుకోండి. నేను చెప్పవలసిన అంశం ఏంటంటే 2,850 మీటర్ సీట్లు మాత్రమే కలిగి ఉన్న తెలంగాణలో 2014లో ఈరోజు 8,517 మీటర్ సీట్లు. ఇంతే కాకుండా ఒక విశేషం ఏంటంటే వైద్యశాఖ మంత్రి గారికి వైద్యశాఖ కార్యదర్శి గారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఆసియా కప్ లో ఇప్పటికే ఫైనల్ కు దూసుకెళ్లిన టీమిండియా చివరి సూపర్ 4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ చేతిలో పరాజయం పాలైంది. మితిమీరిన మార్పులే రోహిత్ శరణ్ను దెబ్బకొట్టగా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీ వృధాయింది. భారత ఎగుమతులు వరుసగా 7వ నెలలో చీనా బాటలోనే కొనసాగా 7 ఆగస్టులో నెలలో 6.86% తగ్గుదలలో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాలలో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్ మందగించడంలో ఎగుమతులు క్షీణించాయని వాణిజ్య వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే టక్కున గుర్తు చెప్పారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్, జవాన్ సినిమాలతో ఈ సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్నాడు. జనవరిలో వచ్చిన పఠాన్ సినిమా 1,000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా రీసెంట్గా విడుదలైన జవాన్ సినిమా విడుదలైన వారం రోజులనే వరల్డ్ వైడ్గా 6.95 కోట్లు కొలగొట్టింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ప్రభుత్వ వైద్య కళాశాలను వర్చువల్ గా ప్రారంభించిన సీఎం జగన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే పేరు నాని. సచివాలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ఎంపీ బంగ గీతా విశ్వరాజ్ పూలమాలలు వేసి పూర్ణకుంభంతో ఘన స్వాగతం. రాష్ట్ర వైద్య రంగం పురోగించడం తెలంగాణకు గర్వకారణం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు. శుభ్మన్ గిల్ సూపర్ సెంచర్ వృధా, ఇది మీరిన మార్పులే రోహిత్ శర్మను దెబ్బ. వరుసగా 7వ నెలల నుంచి చీనబాటలను కొనసాగిన భారత ఎగుమతులు ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86% తగ్గుదల. ఇవి అప్డేట్స్. నమస్తే.